ఫార్మసీ డే సందర్భంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు సెయింట్ మేరీస్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పివి రావు వెల్లడించారు. 500 మందికి ఉచిత వైద్య సేవలు అందించి మందులు అందజేసినట్లు తెలిపారు. అన్ని విభాగాల వైద్యులు వచ్చి వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కృష్ణ మరీచ సంఘ నాయకులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 25 ప్రపంచ ఫార్మసీ దినోత్సవం. సో ఈ ప్రపంచ ఫార్మసీ దినోత్సవ సందర్భంగా సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చెబ్రోలు వారి సౌజన్యం అన్న కృష్ణమల్లి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ ప్రజలలో ఉన్న మందుల గురించి అవగాహన కల్పించడం కోసం ర్యాలీ మనం ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. చంద్రగిరి యశ్వరత్న గారు దాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి మంగళదాస్ నగర్, అంబేకర్ నగర్ రెండో నగర్ వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ హెల్త్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేసాము. ఈ హెల్త్ క్యాంపులో దాదాపు 500 పేషెంట్స్కి ఉచితంగా టెస్టులు చేయించి, ఈసీజీ ఎక్కువ లాంటి టెస్టులు చేయించి మందులు కూడా సరఫరా చేయించాము. అట్లనే న్యూరాలజిస్ట్ డాక్టర్ కానీ, లేకపోతే లైఫ్ హాస్పిటల్ ఎండి డాక్టర్ ఎన్ వెంకటరమణ గారు కూడా విచ్చేశారు. వీళ్ళందరి డాక్టర్ల సౌజన్యంతో, కృష్ణపల్లి సంఘం ఒక సహాయ సహకారాలతో ఈ మెడికల్ క్యాంపుని అండ్ ర్యాలీని మేము సక్సెస్ఫుల్గా చేసామని మేము ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పివి రావు. నమస్తే అండి, నా పేరు రమణ్ కుమార్ అండి. సెయింట్ మేరీస్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ ఫార్మసీ దినోత్సవం సందర్భంగా మేము ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. సుమారు మాకు వచ్చేసరికి 400 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశాము. డాక్టర్లు కూడా ఉచితంగా వచ్చి మా దగ్గరకు వచ్చి చెక్ చేయడం జరిగింది. కార్డియాలజీ విభాగం వాళ్ళు వచ్చారు, గైనకాలజీ వచ్చారు, న్యూరాలజీ వచ్చారు, ఆర్థోపెడిక్ వారు కూడా వచ్చారు. వచ్చి ఆప్టమాలజిస్టు, పీడియాట్రిషియన్స్ కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి ఉచితంగా ఇక్కడ సేవ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది, చాలా బాగుంది. ఈసీజీ ఎకో కూడా ఉచితంగా చేస్తున్నాము. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే కనుక వాళ్ళు ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు వెళ్ళి చూపించుకోవటం కూడా జరుగుతుంది. సో ఈ సదుపాయం వచ్చి ఈరోజు వినియోగించుకున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ తరఫున చెప్తున్నాం మేము. సో అలాగే కాకుండా అన్నదానం కూడా చేశాము. ఈరోజు సుమారు 400 మందికి ఉచిత భోజనం కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ప్రపంచ ఫార్మసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నమస్తే అండి, నా పేరు నాగరాణి. నేను సెయింట్ మేరీస్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఈరోజు వరల్డ్ ఫార్మసిస్ డే సందర్భంగా మేము మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ అను, అలానే ర్యాలీ నిర్వహించాము. బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర నుంచి చుక్కయేశ్వరత్నం గారు వచ్చి దాన్ని ప్రారంభించారు. అలానే కాలేజ్ యాజమాన్యం ఎండీ గారు, క్యాంపస్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సారు అందరూ కలిసి ర్యాలీని ఎన్టీఆర్ సార్ బీఆర్ స్టేడియం దగ్గర నుంచి ఈ మెడికల్ క్యాంప్ అంబేద్కర్ నగర్ కృష్ణ కాలేజ్ కళ్యాణ మండపం వరకు ర్యాలీగా వచ్చారు. అలానే ఎమ్మెల్యే ముస్తఫా గారు వచ్చి మెడికల్ క్యాంప్ని ఓపెన్ చేశారు. ఈరోజు గుంటూరు అంబేద్కర్ నగర్ కృష్ణ కాలేజ్ సంఘ కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రపంచ ఫార్మసీ దినోత్సవం సందర్భంగా సెయింట్ మేరీస్ కళాశాల వారు పెద్ద ఎత్తున ఉచిత మందులతో సహా మన గుంటూరు జిల్లాలో ఉన్న ప్రముఖ సీనియర్ డాక్టర్లచే నిరుపేదలకు మరియు రోగ బాధితులకు అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించి పెద్ద మొత్తంలో మందులు పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మా కృష్ణ బలిజ సంఘ కమ్యూనిటీ హాల్లో జరిగినందుకు కళాశాల యాజమాన్యానికి, ఎంతో విజయవంతంగా నిర్వహించిన మా కృష్ణ బలిజ సంఘ కమిటీకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.